हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोजु नेनु चूपिंचे रेसिपी इंट्लो दोस पिंडि मिगिलिपोयिनप्पुडु दान्नि पड़ेयकुंडा फैमिली मोत्तानिकि सरिपोये विधंगा मनमु पुनुगुल्नि ए विधंगा प्रिपेर चेसुकोवालि अनेदि ई रोजु नेनु चूपिंचबोतुन्नानंडि। ముందుగా ఒక కప్పు దోసపిండి తీసుకుందామండి। దానిలో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసిన పచ్చిమిర్చి ఒకటి, కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి, కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలండి మొత్తం కలిసే విధంగా। మనం జారుగా ఉన్న దోసపిండితో పునుగులు వేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుందండి। దానికోసం 2 స్పూన్ల బీప్ పిండి, 2 స్పూన్ల మైదా పిండి, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకుందామండి। బీప్ పిండి అనేది ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉపయోగపడుతుంది। మైదా పిండి అనేది మనకి థిక్నెస్ రావడానికి ఉపయోగపడుతుందండి। అలా కలుపుకున్న తర్వాత ఒక 10 టు 15 మినిట్స్ మనం రెస్ట్ ఇద్దాము। తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని మనం చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడమేనండి। అంతే, మిగిలిపోయిన దోసపిండిని పడేయకుండా టిఫిన్ కింద మనం ఇలా రెడీ చేసుకోవచ్చండి। ఫ్యామిలీ మొత్తం కడుపు నిండా తింటారు। ఒకసారి మీరు ట్రై చేయండి, చూసారు కదా ఎంత క్రంచీగా ఎంత సాఫ్ట్గా వచ్చాయో। మీరు ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।